హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వివరాలన్నీ తెలుసుకునే కంటే ముందు మీరు ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ హెడింగ్ వస్తే నేడు పాలిసెట్ ఎల్పీ సెట్ ఫలితాలు. పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గత నెలలో నిర్వహించిన పాలిసెట్ 2024 ఫలితాలను సోమవారం రిలీజ్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ సమయంలోనే ఐటీఏ ద్వారా పాలిటెక్నిక్ కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్లో చేరేందుకు నిర్వహించిన ఎల్పీ సెట్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. మాసబ్ ట్యాంక్లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫీస్లో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. మే 24న జరిగిన పరీక్షకు 82,809 మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన స్టూడెంట్లు 3 ఏళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిపార్ట్మెంట్ల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందనున్నారు. కాగా ఈ నెల 20 నుంచి పాలిసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుండగా దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. నేడు లా సెట్ పీజీఎల్ సెట్ ఎగ్జామ్. రాష్ట్రంలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లా సెట్ పీజీఎల్ సెట్ ఎగ్జామ్కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. సోమవారం జరిగే ఈ పరీక్ష 50,684 మంది అటెండ్ కానుండగా వారి కోసం 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు 3 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఇక నేటి నుంచి 10th సప్లిమెంటరీ ఎగ్జామ్స్ హాజరు కానున్న 51,000 మంది. రాష్ట్రంలో జూన్ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షకు 51,237 మంది హాజరు కానున్నారు. దీంట్లో 31,625 మంది అబ్బాయిలు, 19,612 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 170 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు 38 ఫ్లయింగ్ స్క్వాడ్లు టీంలను ఏర్పాటు చేయగా 2,000 మంది వరకు ఇతర సిబ్బందిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. స్టూడెంట్లు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఈ రోజును స్టార్ట్ అవుతుంది 10th కు సంబంధించి. ఇక ముగిసిన టెట్ ఎగ్జామ్స్ 82% అటెండెన్స్, 10 రోజుల్లో ఫలితాలు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ముగిశాయి. పేపర్1కు 86.03%, పేపర్2కు 80.73% అభ్యర్థులు హాజరు. మే 20న ప్రారంభమైన టెట్ పరీక్షలు ఆదివారంతో పూర్తి అయ్యాయి. మొత్తం 286,381 మంది హాజరు కావాల్సి ఉండగా 236,487 మంది అటెండ్ అయ్యారని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. కాగా పేపర్1 పరీక్ష 4 రోజులు జరిగింది. ఈ పేపర్కు మొత్తం 99,958 మంది హాజరు కావాల్సి ఉండగా 85,996 మంది అటెండ్ అయ్యారు. వివిధ కారణాలతో 13,962 మంది పరీక్షకు హాజరు కాలేదు. 7 రోజులు జరిగిన పేపర్2 పరీక్షకు మొత్తం 186,423 మంది అటెండ్ కావాల్సి ఉండగా 150,491 మంది హాజరయ్యారు. 10 రోజుల్లో ఫలితాలను రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇక ఆర్టీసీలో త్వరలోనే 3,000 పోస్టుల భర్తీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సంస్థ ఎండీ సజ్జనార్ పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 2,990 కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు 3,000 మంది ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ డైరెక్టర్ విసి సజ్జనార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమన్నారు. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. 2011లో 29 రోజుల పాటు సకల జనుల సమ్మెను కొనసాగించారని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2,000 కొత్త డీజిల్ 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడుకలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం డీజీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మల్టీజోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీసీ సుధీర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నెక్స్ట్ చూసుకుంటే బడిబాట వాయిదా 10 నుంచి ప్రారంభమయ్యే అవకాశం. రాష్ట్రంలో సోమవారం 3 తారీఖు నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట కార్యక్రమం వాయిదా పడింది.
దీన్ని తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభించేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కార్యక్రమాన్ని జూన్ 10 నుంచి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. బడిగిడు పొలాలను బడిల్లో చేర్పించేందుకు గాను ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా ఈసారి 3 నుంచి 19 వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీన్ని చేపట్టే అవకాశం ఉంది. దీని ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది. కాగా పాలిసెట్ ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. 12 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశయ్య ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక ఇదేం లెక్క, ఫిజిక్స్ టీచర్లు 6-7 తరగతులకు గణితం చెప్పాలని ఉత్తర్వులు, అదనపు క్లాసులు చెప్పాలనడం అన్యాయం అంటున్న ఫిజిక్స్ టీచర్లు, స్కూళ్ళు తెరిచే ముందు కొత్త పంచాయతీ. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఫిజిక్స్ టీచర్లు ఇక నుంచి 6-7 తరగతుల విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అన్యాయం అంటూ ఫిజిక్స్ టీచర్లు ఉన్నతాధికారులను కలిశారు. దీనివల్ల తమకు తీవ్ర మానసిక ఒత్తిడి కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గణితం బోధించే ఉపాధ్యాయులకు తక్కువ పని గంటలు ఉంటాయని, తామే ఎక్కువ గంటలు పనిచేశామని, అయినా అదనంగా గణితం బోధించడం అనడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఇది పాత విషయమేనని, అనవసరంగా పెద్దది చేస్తున్నారని గణితం టీచర్లు అంటున్నారు. పరస్పర వాదనల నేపథ్యంలో ఈ ఏడాది బోధనకు ఏ స్థాయిలో సమస్య తలెత్తుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగ సమాచారాలకు సంబంధించిన అన్ని విషయాలను మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ న్యూస్.